చంద్రబాబు స్థాయి మనిషి ఆ సినిమా ఎపిసోడ్ మాట్లాడకూడదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన ఓ సీనియర్ రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రి చేసినోడు, ప్రతిపక్ష నేత చేసినోడు. మరి పోని అది ఎత్తినప్పుడు శాతకర్ణికి ఇచ్చాం, రుద్రమ్మకి ఎందుకు మినహాయించాం, దానికి సమాధానం చెప్పి ఆయన ఏమైనా ఈ ఆరోపణ చేసి ఉండి ఉంటే బాగుండు. ఈవేళ ఈ ఎన్నికల కోసమో ఇగో, నిజమే నంద్యాలలో మనం ఏం చేసామండి? నంద్యాల ఎపిసోడ్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోలేదే. కాబట్టి మనం ఈ భయాలు, భామా నాగిరెడ్డి ఆ కుటుంబం మీద ఆఖరికి మర్డర్ కేసు పెట్టారు, రౌడీ షీట్ తెరిచారే, ఏ రకంగా లొంగదీయటానికి? మా జ్యోతిల నెహ్రూ గారు అంటే ఆయన ఎందుకు వెళ్ళిపోయారు? ఇవన్నీ కూడా ఈవేళ ఎవరు నేర్పారండి ఈ విద్యలన్నీ? మీకు బంపర్ మెజార్టీ ఉండగా ఇంకా ఒకందుకు మనం మెచ్చుకోవాలి. జగన్ ఆ స్థాయికి రాలేదు. జగన్ ఆ స్థాయికి కనుక వచ్చి ఉండి ఉంటే ఒకటి మిగిలేది కాదేమో. ఏ ఒకటి రెండు మూడు ఏ బుచ్చి చౌదరి లాంటి వాడు, కరుడు కట్టిన తెలుగుదేశం లాంటి వాళ్ళు మిగిలిపోయేవారేమో తప్ప, మిగిలిన వాళ్ళందరికీ అభివృద్ధిని చూసి వెళ్ళిపోతున్నాం. ఇవి ఈ పర్మనెంట్ డైరాగ్లు పార్టీ మారేవాళ్ళందరికీ కూడా. ఈవేళ కింద స్థాయి నుంచి కూడా, కాబట్టి జగన్ గారు కూడా పార్టీ మారే వాళ్ళని అందలం ఎక్కించి పరిపాలన సాగిద్దామని అంటే జనం ప్రస్తుతం ఓహో ఓహో అని అంటారు తప్ప, వాళ్ళ కోసం జనానికి రెండో విషయం, పార్టీని ఎవరైతే నమ్మి ఉన్నారో, కష్టకాలంలో ఉన్నారో వాళ్ళే పార్టీ. అంతే తప్ప మనం అధికారంలో ఉన్నప్పుడు వచ్చామంటే మన అధికారం పోతే ఇల్లు పోతారు. కాబట్టి ఈ సరుగుని నమ్మి పార్టీని నిర్మించాలి అని అనుకుంటే మటుకు మాత్రం గతంలో చంద్రబాబు గారు మంత్రి పదవులు ఇచ్చారు, అది ఇచ్చారు, అసలైన పార్టీ వాళ్ళు దాంతో నీరసపడ్డారు. మనం ఇంత చేసినా వాళ్ళు మొత్తం వైసీపీ వాళ్ళకి పీఠం వేశారు అనేటటువంటిది చాలా. అదే పని ఈవేళ ఆ బొరబడినే జగన్ గారు కూడా కొనసాగించకూడదు. ఏం లేదు ఇప్పటివరకు, కానీ ఏమో కింద స్థాయిలో ఆ బొరబడియే నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కష్టకాలంలో తనతో ఎవరున్నారో వాళ్ళే నిజమైనటువంటి సైనికులు అనేది పాలకపక్షం గుర్తించవలసిన అవసరం ఉంది. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.